మంత్రి పదవి వార్తలపై కొడాలి నాని రెస్పాన్స్ ఇదే. ఏపీలో అందరి నోట జగన్ పేరే వినవస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పార్టీ గెలుపు ఖాయమని ఫిక్స్ అవడమే కాదు, మంత్రులు ఎవరన్న చర్చలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలు నిలపడంలో కీలక జిల్లా అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు అది సోషల్ మీడియాకు ఎక్కి రచ్చరచ్చ అవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశంలో చంద్రబాబు నమ్మకంగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో టీడీపీ గెలుస్తుందని పార్టీ వర్గాలే నమ్మట్లేదు. దీంతో వైసీపీ శ్రేణులు చాలా భరోసాగా ఉన్నాయి. వైసీపీలో చాలామంది నేనే మంత్రి అని ఫీల్ అవుతున్నారట. సామాజిక వర్గాల లెక్కలు, జిల్లా లెక్కలు వేసుకుని మంత్రి పదవులపై కలలు కంటున్నారట. మొన్న ఓ నాయకుడి అనుచరుడు ఏకంగా బ్యానర్ వేసి కాబోయే మంత్రి అంటూ హడావిడి చేశారు. వాస్తవానికి ఆ బ్యానర్ ఎవరి కోసం వేశారో అతను అంత పెద్ద పాపులర్ నేత కూడా కాదు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం జగన్కు చాలా నమ్మకమైన నేతల్లో ఒకరైన కొడాలి నాని దాకా వెళ్ళింది. ఆయనను అందరూ హోంమంత్రి అంటున్నారు. దీనిపై కొడాలి నాని స్పందించారు. పార్టీ తప్పకుండా గెలుస్తుంది. నాకు మంత్రి పదవి అన్నది జగన్ నిర్ణయం, నాకు పదవి కాదు, జగన్ ముఖ్యం. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంట నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న వైసీపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైసీపీ కార్యకర్త గెలిపే లక్ష్యంగా పనిచేశారు. మా కష్టం ఫలిస్తుంది, పదవుల గురించి తర్వాత, ముందు పార్టీ గెలుపు ముఖ్యమని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైసీపీలోనే ఉంటూ జగన్ అడుగుజాడల్లోనే నడుస్తానని కొడాలి నాని విస్పష్టంగా చెప్పేశారు.